హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి వసతి దీవెన డబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం వారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో వసతి దీవెన డబ్బులు ఎప్పుడు జమ చేయనున్నారు, అలాగే కాలేజీల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేయాలి, అలాగే ఎలిజిబుల్ లిస్ట్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పుడు విడుదల చేయనున్నారు, అలాగే ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు, ఎవరు ఎలిజిబుల్గా తేలుతారు, ఎవరు ఇన్ఎలిజిబుల్గా తేలుతారు, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో రాష్ట్ర ప్రభుత్వం వారు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి జగనన్న వసతి దీవెన అమౌంట్ని ఈ నెలలో విడుదల చేయనున్నట్లు మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలో ఉండే విద్యార్థులు తమ యొక్క కాలేజీల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 18 జనవరి నాటికి సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెడతారండి. ఎవరైనా ఇన్ఎలిజిబుల్గా తేలితే వారందరికీ అబ్జెక్ట్ కోసం ఒక ఆప్షన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ ఆప్షన్ అనేది ఈ నెల 28వ తేదీ వరకు ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఇన్ఎలిజిబుల్గా ఉన్నారో వారందరూ గ్రీవెన్స్ రైజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వారు మళ్ళీ వారిని ఎలిజిబుల్గా పరిగణించి ఆ తర్వాత వారికి డబ్బులను వేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే అంటే ఈ నెల 31వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ప్రాసెస్ని పూర్తి చేస్తారండి. సో 30 లేదా 31వ తేదీ లోపల రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. సో ఇదండి అప్డేట్. ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో విద్యా దీవెనకు సంబంధించి, వసతి దీవెనకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.